నమస్కారం, నా పేరు శాంతి. వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్. ముందుగా హెడ్ లైన్స్. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రేమా రాజేశ్వరి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపిన పోలీస్ అధికారులు. కొత్త జోన్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగులకు మరింత అన్యాయం జరిగిందని మండిపడ్డ టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. జిల్లాలోని అధికార పార్టీ నేతలు స్పందించాలని డిమాండ్. జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. జ్ఞానభారతి ఉన్నత పాఠశాలలో ఆకాశాన్నంటిన సంబరాలు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ప్రగతి నివేదన సభని నిర్వహిస్తున్నామని తెగ ప్రచారం చేసుకున్న సీఎం కేసీఆర్ సభ తుసుముందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వా ఎద్దేవా చేశారు. దాదాపు 300 కోట్ల రూపాయలను ప్రగతి నివేదన సభ పేరిట దుర్వినియోగం చేశారని ఆయన దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడారు. ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పూర్తిగా అభద్రత భావంతో కనిపించారని, ఆయన ప్రసంగం ఆ పార్టీ నాయకులను తీవ్ర నిరాశలో ముంచిందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ వాటిని ఎదుర్కొని అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన టీఆర్ఎస్ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, కట్ట రవికిషన్ రెడ్డి, బెనహర్ తదితరులు పాల్గొన్నారు. నామకరణం చేసి ప్రగతి నివేదిక వేదిక అని చెప్పి, నివేదన వేదిక అని చెప్పి నామకరణం చేసి నిన్న మీటింగ్ జరగడం జరిగింది. ఆయన మాటల్లోనే ప్రపంచం నివ్వరపోయే సభ అని అన్నాడు. తెలంగాణ సమాజం మొత్తం కూడా సరే కేసీఆర్ ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు, తర్వాత ఉద్యమంలో మాట్లాడిన మాటలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ గమనించారు. ఆ సభలో మాట్లాడిన విధానం ఏంటంటే, మరోసారి ఆయన తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, దాంట్లో మా పాత్ర ఏంది, ఎట్టడ సాధించడం, అసలు తెలంగాణ వెనుకబడతానికి అసలు ఏమైంది, దాని కారకులు ఎవరు, ప్రధానంగా మహేంద్రవరం జిల్లాకు సంబంధించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. తెలంగాణ సమాజం మొత్తం కూడా మాట అనుకున్నది, ఇది ప్రగతి నివేదన వేదిక కాదు, ఇది ఒక పెద్ద అవినీతికి సంబంధించిన సభగా ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు. అంటే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పట్టు సభలు పెట్టినా, ఏ ప్రజాసంఘాలు సభలు పెట్టినా, ఎవరు సభలు పెట్టినా కూడా ఈ తరహాలో ప్రజలను అవినీతి పనులు చేసే సభలు ఎవరు పెట్టలేరు. మొదటిసారి చూసినాం మేము నిన్న ఊళ్ళో ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, తర్వాత అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు మరీ బెదిరించి ఆశ చూపి 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు అని కేటగిరీ చేసి ప్రజలకు పంపిణీ చేసి బాహాటంగా ఆడామగా తిరగడం లేకుండా అందరికీ కావాల్సిన బిర్యానీ పొట్లాలు, విస్కీలు, బీర శిష్యాలు కార్ల బండ్లు పెట్టి స్వయంగా వాళ్ళనే వాళ్ళకు వడ్డించే
మహబూబ్నగర్ జిల్లా దామర్గిద్ద మండలం బాపన్పల్లి గ్రామానికి చెందిన బొడ్డు అంజలమ్మ ఇంట్లో 3 కాళ్ల కోడిపిల్ల బయటికి రావటం ఆ గ్రామంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత కోడిపిల్లను చూసేందుకు గ్రామంలోని ప్రజలు బారులు తీరారు. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టు మా ఇంట్లోనే ఇలాంటి కోడిపిల్ల జన్మించడం సంతోషదాయకమని ఆమె తెలిపారు. బాపన్పల్లి గ్రామంలో బొడ్డు అంజలమ్మ ఇంట్లో గురువారం రోజున 3 కాళ్ల కోడిపిల్ల జన్మించింది. ఇప్పుడు చూపిస్తున్నాం దాని విజువల్స్ మొత్తం. ఇది 3 కాళ్ల కోడిపిల్ల. చూస్తున్నారా, 1, 2, 3 కాళ్ళు. ఈ సంఘటన గురించి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇంటి యజమాని అడిగి అవును. మీ పేరేం పేరు? గుడ్డాంజిలా. మన ఎవరు మీది? దామర్గిద్ద మండలమా? అయితే మీ ఇంట్లో ఏం జరిగింది? మా ఇంట్లో వేస్తారా? అదే గురువారం నాడు కోడిపిల్ల పొడి వేస్తే కోడిపిల్ల 3 కాళ్ళతోటి పుట్టింది. మా ఊళ్ళు మా ఇంట్లో అందరూ భక్తితో ఉన్నారు. నేను కూడా బోధ తీసుకుంది. ఇంకోటి ఆ కోడిపిల్ల మంచిగా ఉందా? ఆరోగ్యంగా మంచిగా ఉంది. కోడిపిల్ల మంచిగా ఉంది. అదే బ్రహ్మం గారు చెప్పినట్ల జరుగుతున్నదా అని అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. 2014 ఎన్నికల ముందు ప్రజలకు కనిపించిన సీఎం కేసీఆర్ ఈ 4.5 ఏళ్లలో ప్రజలతో పాటుగా మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా కనిపించలేదని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా తీసుకువచ్చిన జోన్ల విధానం మూలంగా పూర్వ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 30% నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లాను మన జోన్లో కలపడం తప్పన్నారు. నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో ఇతర జిల్లాల వారిని కలపడం ఎంతవరకు శాస్త్రీయమని అన్నారు. ప్రజలు అదొకటి. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి జోన్ల వల్ల నేను మిగతా జిల్లాల గురించి మాట్లాడను. మన జిల్లాని మన జిల్లాలో పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని జర మెన్షన్ చేయాలి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మీరంతా కూడా నిరుద్యోగులే. జోన్ల సిస్టమ్ వల్ల మహబూబ్నగర్ పూర్వపు జిల్లా నిరుద్యోగులు 30% మంది నష్టపోతున్నారు. మొత్తంగా కూడా దాని ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మన మహబూబ్నగర్ జిల్లాలో జోగులాంబ గద్వాల జోన్గా ఉన్నటువంటి జిల్లాలో వికారాబాద్ జిల్లాను తెచ్చి కలుపుతున్నారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనది. ఎంచేతంటే 30 ఏళ్ల కింద జూరాల నీళ్ళు వచ్చి గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, కాస్త కొల్లాపూరు ఈ ప్రాంతాలు 2 పంటలు పండి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకున్న రైతులు ఉన్నారు. అంతేకాకుండా మన జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంది. మొత్తం తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్న జిల్లా అంటే మనదే. 10 గ్రామ పంచాయతీ సెక్రటరీల పోస్టులు పడితే 2 లక్షల మంది అప్లై చేస్తారు. మీరు డేటా తీసుకోండి, సాయంత్రం వరకు మీకు టైం ఉంటుంది. అన్ని లక్షల నిరుద్యోగులు ఉన్న దగ్గర మళ్ళీ నువ్వు పరిగి, తాండూరు, వికారాబాద్ ఈ ప్రాంతాలను తీసుకొచ్చి కలిపితే ఆల్రెడీ ఇక్కడ 1 లక్షల మంది ఉద్యోగాలు లేక కొట్లాడుతుంటే 1-2 లక్షల మందిని తెచ్చి దీంట్లో కలిపితే ఇది శాస్త్రీయమైనదా? శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లా కేంద్రంలోని జ్ఞానభారతి ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానభారతి పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అదిరిపోయేలా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో మురిసిపోగపోయారు. రాధ వేషధారణలో చిన్నారులు చక్కగా ముస్తాబై కనిపించారు. శ్రీకృష్ణాష్టమి విశిష్టతను లక్ష్మణ్ చక్కగా వివరించారు. చిన్నారులు నృత్యాలతో అదరగొట్టారు. ఉట్లు కొట్టే సంబర అంబరానంటిందని చెప్పాలి. ఈరోజు కృష్ణాష్టమి జ్ఞానభారతి స్కూల్ ఆధ్వర్యంలో జరగటము అందరికీ, పేరెంట్స్కి, ఉపాధ్యాయ బృందానికి, మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి, మరియు ప్రెస్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కల్చర్ అనేది ఎప్పుడు కల్చర్ పోకుండా ఉండాలని ఇలాంటి జ్ఞానభారతి స్కూలు గత 1 ఇయర్ నుంచి ప్రతి పండగ, ప్రతి ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నది. దాంట్లో భాగంగా ఈ కృష్ణాష్టమి ఈరోజు జ్ఞానభారతి పిల్లలు జరుపుకోవటము చాలా ఆనందంగా ఉన్నది. దీనికి సహకారం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కల్చర్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ముందు తరాల వారికి అది ఆదర్శంగా ఉంటుందనే ఒక దృక్పథంతో ఈరోజు జరపడం జరుగుతుంది.
సో దీన్ని సహకారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోస్గి మండల కేంద్రంలోని వేద హైస్కూల్లో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు గోపిక శ్రీకృష్ణుని వేషధారణతో కనువిందు చేశారు. అనంతరం చిన్నారులంతా కలిసి ఉట్టి కొడుతూ ఆటపాటలతో సంతోషాలు వ్యక్తం చేశారు. అతివేగం ప్రమాదకరమైన అధికారులు ఓవైపు నిత్యం వెల్లడిస్తున్నా పట్టించుకోని ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం బంటోన్ బావి సమీపంలో అతివేగంతో ఓ కారు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న సబ్స్టేషన్ గోడకు ఢీ కొట్టింది. దాంతో కారులోని డ్రైవర్కు గాయాలు కావడంతో వెంటనే కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాసవి క్లబ్, వనిత క్లబ్, ఇంటర్నేషనల్ ఫౌండరీ కల్వకుంట చంద్రసేన 100వ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా సోమవారం పరుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ పరుగు మక్తల్ పట్టణంలోని వాసవ కన్యక పరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమై గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరుగు పందెం వలన ప్రజల్లో కలిసిమెలిసి ముందుకు సాగే తత్వం పెరుగుతుందన్నారు. ఒకరి కోసం ఒకరిగా మన జీవన విధానం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. మక్తల్లో వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఈ టూకేర్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏమంటే ఈ మన వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట చంద్రశేఖర్ గారు నిన్నటితోటి 100వ సంవత్సరం వాళ్ళ యొక్క జయంతి, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు ఏర్పాటు చేయాలని 7 రోజుల వారోత్సవాల కార్యక్రమంలో ఈ రోజు 2వ రోజు ఈ టూకేర్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వాసవి క్లబ్ కానీ, వనితా క్లబ్ కానీ, ఆర్యవైశ్య సంఘాలు కానీ, కేసీజెఫ్ కానీ, ఏవైతే సంఘాలు ద్వారా వీలైనంత వరకు పేద వయసులకైతేనేమి సహాయ సహకారాలు అందించాలి. ఒక వయసులకే కాకుండా బలహీన వర్గాలకు, అర్జనులకు, గిరిజనులకు, మైనార్టీ సోదరులకు, వయసేతరులకు ఎక్కడెక్కడైతే సహాయ సహకారాలు అవసరమునో మా సంఘాల తరఫున వీలైనంత వరకు, మా చేతనైనంత వరకు, మా సామర్థ్యంత వరకు సహాయ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం. మరి ఇంతవరకే ఈ వాసవి క్లబ్లు, వనితా క్లబ్ల ద్వారా నీళ్ల ట్యాంకులు కూడా నిర్మాణం చేయడం జరిగింది. వాటర్ షెడ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. మీకు అంతా తెలుసు, అంబలి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మీకు మళ్ళీ చేస్తున్నా. అంతేకాకుండా బస్ షెల్టర్లు అయితేనేమి, విద్యార్థులకు అవసరమున్న పుస్తకాలు అయితేనేమి, నోట్ బుక్లు అయితేనేమి, మన నీళ్ల వాళ్ళ తినడానికి ప్లేట్స్ అయితేనేమి, గ్లాసులు అయితేనేమి, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్నమాట మనం చేస్తున్నా. ముఖ్యంగా ఈ వైశ్య సోదరుల యొక్క ఉద్దేశం ఏమంటే ఈ సమాజం లోపల అందరు కూడా ఒక సమానత్వం తోటి, భాతృత్వం తోటి ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట మనం చేస్తున్నా. మహబూబ్నగర్ పట్టణంలో పలు వార్డులో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. దాదాపు 5 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు 5,82,00,000 రూపాయలతో శంకుస్థాపన చేశారు. 9 వార్డులో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో వార్డుల సమస్యలు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున నిధులు తెచ్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు వార్డు కౌన్సిలర్ సహకారంతో అన్ని పనులు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు మహబూబ్నగర్ టౌన్లో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో చైర్మన్ గారు, నేను, మా కాంగ్రెస్ పాదయాత్ర చేసిన సందర్భంగా ఆ తర్వాత వివిధ సందర్భాల్లో వివిధ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ప్రజలు అడిగినటువంటి దానికి శాంక్షన్ చేసుకొని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బోయపల్లిలో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం దుర్గంధంగా ఉండేది. మరి మా మైనారిటీ సోదరులు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. ఆ రోజు రంజాన్లో ఇస్తామన్నాం. 2 నెలలు గడవక ముందే 2-3 నెలల లోపలనే ల్యాండ్తో పాటుగా కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం. డ్రైను, రోడ్లు, కేవలం ఒక బోయపల్లిలోనే దాదాపు 2-3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శాంక్షన్ చేయడం జరిగింది. మరియు బండగేరి శాంతయ్య గారి వాళ్ళు, తర్వాత మక్బుల్ గారి వాళ్ళు, శ్రావణి గోవింద్ గారి వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ళు, ఆర్ఓ ప్లాంట్లు అన్నీ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ టౌన్, గతంలో పేరుకు మహబూబ్నగర్ అంటే పట్టణం అంటే పట్టణం మాదిరిగా, కానీ ఏ సందు చూసినా గబ్బు గబ్బు ఉండేది, నీళ్ళు లేక, కరెంటు లేక, ఇవాళ అట్లేదు. చేంజెస్ స్టార్ట్ అయినాయి, ప్రజలలో కూడా మార్పు స్టార్ట్ అయింది అన్ని వర్గాల్లో. గతంలో కుల మతాల రాజకీయాల మీద పునాదులు పెట్టి నిర్మించి పబ్బం గడుపుకునే పరిస్థితి మనం చూసినాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఒక కుల మతాల కొట్లాటలు లేవు, వేరే పంచాయతీలు లేవు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక లబ్ధి వస్తుంది. ఇందాక ముందు పోతే షాది ముబారక్ డబ్బులు వచ్చినాయి 1 లక్ష రూపాయలు, ఇంకో దగ్గర కళ్యాణ లక్ష్మి వచ్చి 1 లక్ష రూపాయలు, ఇంకోరు ఇక్కడనే 2 లక్షల రూపాయలు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడనే మైనార్టీ సోదరికి 2 లక్షలు చేయడం జరిగింది. ఇట్లా 1 లక్ష రూపాయల అభివృద్ధి పనులు, 1 లక్ష రూపాయలు వ్యక్తిగతంగా అవసరాలకు తీర్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 1 రాష్ట్రంగా అవతరిస్తే త్వరలోనే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు నాగురావు నామాజీ, రతన్ పాండురెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తప్పుడు విధానాల మూలంగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని వారు మండిపడ్డారు. నారాయణపేట మండలంలో చిన్న జట్రం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ టీడీపీ నాయకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సాయిబన్నా, కెంచశ్రీను, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాస 3వ సోమవారం సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దల్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా రెమ్మ రాజేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన అనురాధను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. గతంలో రెమ్మ రాజేశ్వరి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత వ్యక్తిగత సెలవుల్లో వెళ్లారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల జరిగిన బదిలీలో రెమ్మ రాజేశ్వరి తిరిగి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెమ్మ రాజేశ్వరిని పోలీసు అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. సిమెంట్ రంగంలో అగ్రగామిగా మహబూబ్నగర్ పట్టణంలో నూతనంగా మొట్టమొదటిసారిగా భాస్కర్ సిమెంట్ ఆధ్వర్యంలో శ్రీ సిమెంట్ ప్రవేశపెట్టామని భాస్కర్ సిమెంట్ యజమాని రాజేశ్వర్ తెలిపారు. నాణ్యతలో ముందంజలో శ్రీ సిమెంట్ ఉంటుందని రాజేశ్వర్ అన్నారు. క్వాలిటీలో 1 సిమెంట్ గా శ్రీ సిమెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అరే
ఆయన అర్థం చేసుకున్నాను. ఈరోజు మన రాష్ట్రానికి శ్రీ సిమెంటు కంపెనీ వాళ్ళు కొత్తగా మన తెలంగాణ స్టేట్లో లాంచ్ చేయడానికి మహబూబ్ నగర్ని ఎంచుకోవడం అనేది నిజంగా మా అదృష్టము. శ్రీ సిమెంట్ అనేది నార్త్ ఇండియాలో చాలా పెద్ద కంపెనీ. కొద్ది కాలం క్రితమే సౌత్ ఇండియాలో కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన కర్ణాటక బార్డర్లో వాళ్ళ ప్లాంట్ను ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మన సౌత్ ఇండియాకి ప్రొడక్షను వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. దానికి మహబూబ్నగర్ జిల్లాకు గాను మా సంస్థకు ఆస్కర్ సిమెంట్ ట్రేడర్స్ వారికి అధికృత డీలర్గా ఇవ్వటము నిజంగా సంతోషము. శ్రీ సిమెంట్ అనేది చాలా పెద్ద కంపెనీ, ఆర్థికంగా బాగా మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్న కంపెనీ కాబట్టి ఒక సింగిల్ ఎన్పీ కూడా ఎక్కడ లోన్ లేకుండా చాలా టర్నోవర్ చేస్తున్న కంపెనీ, ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి క్వాలిటీని తీస్తారు. ఇక్కడ మన మహబూబ్నగర్ మార్కెట్లో ఇప్పుడు ఈరోజు లాంచ్ చేస్తున్నారు. దాన్ని అంటే ఒక ప్రీమియం బ్రాండ్గా ప్రీమియం క్వాలిటీగా అందిస్తామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా అదే విధంగా భావిస్తూ ఉన్నాము. మున్ముందు దీన్ని వినియోగదారులు అందరూ కూడా ఈ కంపెనీని ఆదరించి ఆ బ్రాండ్ క్వాలిటీని అందరూ కూడా తీసుకోవాలని. ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక న్యాయమే ధ్యేయంగా తెలంగాణ జనసమితి పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రాజేందర్ రెడ్డి అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. నిరుద్యోగుల పట్ల కఠినంగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 6వ తేదీన మహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో విద్యార్థి యువజన నిరుద్యోగ సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సదస్సుకు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం హాజరవుతున్నారని తెలిపారు. సదస్సుకు సంబంధించిన పోస్టర్లను తెలంగాణ జనసమితి కార్యాలయంలో రాజేందర్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దానికి ముఖ్య కారణం అంటే ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అయినా కూడా నియామకాలు అంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువత ముందు భాగాన్ని నిలబడి రాష్ట్రం సాధించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రం వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి అంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో రిటైర్ అయిన ఉద్యోగుల మందం కూడా అంటే ఆ లెవెల్లో కూడా రిక్రూట్మెంట్స్ జరగలేదు. 40,000 పైచులకు ఉద్యోగులు రిటైర్ అయితే ఇలా టోటల్గా రిక్రూట్మెంట్స్ 17,000 పైచులకు జరిగి ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ జరగలేదు. అది కూడా పోలీస్ శాఖలో మాత్రమే రిక్రూట్మెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా పరిపాలనకు అవసరమైనటువంటి ఉద్యోగాలు అంటే ఉన్న ఉద్యోగ ఖాళీలను నింపడమే కాక పరిపాలనకు జనాభా ప్రాతిపదికన పరిపాలనకు అవసరమైనటువంటి ఉద్యోగాలంటే ఇంకా ఎక్కువైతే ఇప్పుడున్న ఖాళీల కంటే కూడా ఇప్పుడున్న క్యాడర్ స్ట్రెంత్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఉద్యోగాల కల్పన చేసి నింపుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని చెప్పి ఆశించారు యువత. కానీ దానికి భిన్నంగా ఉన్న ఖాళీలని నింపలే, ఇంకా అయిన ఖాళీలను కూడా నింపని పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా ఈ తెలంగాణ విద్యార్థి జనసమితి కానీ తెలంగాణ యువజన సమితి కానీ నిరుద్యోగ యువతను చైతన్యం చేసేందుకు గాను మహబూబ్నగర్ జిల్లాలో టౌన్లో క్రౌన్ ఫంక్షన్ హాల్ లోపల 6 సెప్టెంబర్ రోజున ఒక సదస్సు అంటే అవగాహన సదస్సు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా ప్రొఫెసర్ కోదండరాం గారు పాల్గొంటారు, వక్తలుగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ పురుషోత్తం గారు కూడా
పాల్గొంటారు. ఖచ్చితంగా ఈ విద్యార్థి యువజన నిరుద్యోగ సదస్సును మహబూబ్నగర్ పట్టణంలో కానీ మహబూబ్నగర్ పూర్వపు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత, అదేవిధంగా రేపొద్దున కాబోయే నిరుద్యోగులు అంటే విద్యార్థులు ఎవరు చదువుకుంటున్నారంటే రేపటి నిరుద్యోగులే, వాళ్ళందరినీ కూడా పాల్గొని తప్పకుండా సక్సెస్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఏంటంటే 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇవాళ యాక్చువల్గా మేము ఉద్యమ క్రమంలో చెప్పినాము, రాష్ట్రం వచ్చినాక కూడా చెప్తున్నాము, 2 లక్షల పైచీలు ఖాళీలు ఉన్నాయని చెప్పి. మరి ముఖ్యమంత్రి గారేమో లెక్కలు తీసినా అంతా తప్పుడు లెక్కలు, 1,07,744 ఉన్నాయి, ఇవన్నీ కూడా 2 ఏళ్లలో రిక్రూట్ చేస్తున్నాడు. ఆ మాట మీద కూడా ముఖ్యమంత్రి తాను అసెంబ్లీ సాక్షిగా ఆడిన మాట మీద కూడా తాను నిలబడినటువంటి సందర్భం. కానీ నింపిన ఈ 17,000 ఉద్యోగాలు అయితే ఖాళీ అయినాయి 40,000 పైచీలకి అయినాయి. అంటే మా లెక్కన 2 లక్షలు రాష్ట్రం వచ్చిన నాటికి ఉన్న ఖాళీలు ఉన్నట్లే ఉన్నాయి. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత నేటి వరకు ఏర్పడిన ఖాళీలు 40,000 ఖాళీలు అయితే ఓ 17,000 ఖాళీలు నింపించవచ్చు. తద్వారా ఇంకో 23,000 ఖాళీలు ఎక్కువనే కానీ తక్కువ కాలేదు. అంటే దాదాపు ఉజ్జాయింపుగా 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు నింపవని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఆర్టీసీ ఉంది, దీన్ని ఎక్కడ దీన్ని స్టాఫ్ను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పల్లె పల్లెకు బస్సును పంపించే ఏర్పాటు అంటే ఒక ప్రభుత్వంగా పల్లె జనాన్ని బీద జనాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీసు రంగం లోపల యాక్టివిటీ టేకప్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ పల్లె వెలుగు బస్సులు ఉన్న సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నది. ఓ కండక్టరు ఓ డ్రైవరు ఉండి నడపాల్సినటువంటి బస్సును ఇవాళ చాలా మటుకు 1 మ్యాన్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. కండక్టర్ను కూడా తీసేస్తూ ఉన్నారు. కండక్టరు డ్రైవర్ కాక మా లెక్క ప్రకారం ఇంకా అదనంగా ఇంకొక సహాయకుడు కూడా అవసరం, క్లీనర్ అంటాం లేదంటే. శ్రావణ మాసం చివరి సోమవారంను పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా ఊట్కూరు మండలం తిప్రస్పల్లి గ్రామ సమీపంలోని వాగుమల్ల నర్సప్ప దగ్గర భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెల 13వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమై ఈ రోజు చివరి 4వ సోమవారం కావడంతో వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పిండి వంటకాలతో నర్సప్పకు నైవేద్యం పెట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ శ్రావణ మాసంలో 4 శనివారాలు 4 సోమవారాలు వచ్చాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రేమా రాజేశ్వరి, పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపిన పోలీస్ అధికారులు. కొత్త జోన్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగులకు మరింత అన్యాయం జరిగిందని మండిపడ్డ టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. జిల్లాలోని అధికార పార్టీ నేతలు స్పందించాలని డిమాండ్. జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, జ్ఞానభారతి ఉన్నత పాఠశాలలో ఆకాశాన్నంటిన సంబరాలు. ఇవి వాటి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.